వర్షాలతో నష్టపోయిన రైతులను వెంటనే ఆదుకోవాలని బీజేపీ రాష్ట్ర వర్గ సభ్యులు పెద్దిరెడ్డి రవికిరణ్ అన్నారు. రైతుల సమస్యలు పరిష్కరించకపోతే బీజేపీ పార్టీ తరపున ప్రత్యక్ష పోరాటం చేస్తామని రవికిరణ్ హెచ్చరించారు. మంత్రి కన్నబాబు తక్షణమే రైతుల సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ సందర్భంగా ప్రత్తిపాడు, పిఠాపురం తదితర ప్రాంతాల్లో బీజేపీ నేతలు పర్యటించి ముంపు బాధితుల నుండి సమస్యలను అడిగి నేరుగా తెలుసుకున్నారు. రవికిరణ్ మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో ఏలేరు ఆధునీకరణకు జీవోలు ఇచ్చారని టీడీపీ నేతలు ప్రచారం చేసుకుని రైతులను మోసం చేసిన ఘనత టీడీపీ ప్రభుత్వానిదేనని, ఇప్పుడు టీడీపీ నేతలు అభివృద్ది చేయకుండా రైతులపై ముసలి కన్నీరు కాచడం సిగ్గుచేటని రవికిరణ్ ఆరోపించారు. ఏలూరు కాల్వ ఆధునీకరించిన కారణంగా ఏటా సుమారు 100,000 ఎకరాలు నీటిలో మునిగిపోయి 50,000 మంది రైతులకు కన్నీరు మిగులుస్తున్నారని మండిపడ్డారు. గత పూర్వం నుంచి కూడా మా తిరిగినప్పటి నుంచి కూడా మునిగిపోతూనే ఉంది. ఎంతో మంది పార్టీలు వస్తున్నారు పోతున్నారు, నాయకులు వస్తున్నారు పోతున్నారు తప్ప, చూడటం తప్ప దీన్ని పరిరక్షించే నాయకుడు ఎవరు కనపడలేదు. ఇది వచ్చేసి మన ఏలూరు నుంచి వాటర్ వదిలితే కింద పోవడం మార్గం లేదు. ఈ కాలం ఎవరు పట్టించుకోవట్లేదండి. మన కింద ఉన్న ఏలూరు కాలం పెద్ద కాలం ఉన్నాయి సముద్రం పోవడానికి. గతంలో వచ్చిన పార్టీ గొల్లపురం రోడ్డు వరకు తవ్వింది తప్ప ఆ తవ్వడం అనేది కింద నుంచి ఉండాలి. ఇది అక్కడి నుంచి వరకు అక్కడ వరకు తవ్వడం వల్ల ఇవన్నీ మూడు మునిగిపోయండి. అక్కడ దాకొచ్చి సేల్ మీద పడిపోతుంది సార్, కిందకి వెళ్ళక మార్గం లేదండి. దీనికి మురగన్ నీరు పోతే అండి, ఈ నీరు ఉండదు అండి. ఎకరానికి వచ్చేసి 30,000 రూపాయలు ఖర్చు పెట్టేశారు. కోలిగేడు వరకు అక్కడి నుంచి కాళ్ళ కింద లాగనాక నీరు ఏలూరు నుంచి కిందకు సముద్రానికి వెళ్ళి కాలవనే తవ్వుతారని కోరుతున్నామండి. గతంలోని వరమ గారు మేము ఎన్నో కోట్లు పెట్టాం, ప్రతి గ్రామానికి కూడా వచ్చి మేము తవ్వుతున్నాం కూడా అనౌన్స్మెంట్ ఇచ్చేవారు. అది ఏం చేశారు వరమ గారు, ఏమైనా చేశారా? గతంలోనే నడుస్తున్నాం అండి మేము. గతంలో చేశారంటే ఆ తవ్వడం అనేది కింద నుంచి తవ్వుతే బాగుండదని మేము కోరుకుంటున్నామండి. ఆ తవ్వడం అనేది పై వరకు తవ్వారు, కింద నుంచి తవ్వితే ఆ వాటర్ వదిలిన వాటర్ కింద లాక్కోవడానికి మార్గం ఉంటుంది అండి. ఏలేరు కాల్వల్ని ఆధునీకరించని కారణంగా ఈరోజు కాకినాడ పార్లమెంటు పరిధిలో 30 మండలాలు, 130 గ్రామాలు, లక్షలాది ఎకరాల వరి పొలం, ఉద్యానవనాలు, అలాగే వేల సంఖ్యలో సుమారు 60,000 మంది రైతులు, లక్షలాది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. వేల కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగింది. అసలు ఈ ఆధునీకరణ పనులు గతంలో ఎందుకు చేయలేదు? పూర్వపరాలకు ఒకసారి వెళ్తే 2015 ఏప్రిల్ 24 చంద్రబాబు నాయుడు ప్రభుత్వం జీవో నెంబర్ 241 విడుదల చేశారు. ఈ మొత్తం కాలువల యొక్క ఆధునీకరణకి 298.82 కోట్ల రూపాయల వ్యయంతో ఆధునీకరిస్తామని చెప్పి జీవో విడుదల చేసి మొదటి దశలో 138 కోట్లకి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ కూడా ఇచ్చారు. అయితే ఈ జీవో రంగంలో టీడీపీ నాయకులందరూ అపర భగీరథులుగా సంబరాలు చేస్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో ఎంతవరకు పని పురోగతిలో ఉంది, ఎన్ని కోట్లు వ్యయమవుతున్నాయి, భూసేకరణ అయితే 360 ఎకరాల భూసేకరణ చేయాలో అది ఎంతవరకు సాగుతుందో పట్టించుకున్న పాపానికి పోలేదు. అయితే మొదటి విడతలోనే 60 కోట్ల నిధులు విడుదలయ్యాయి, ఏదో కొంచెం పనులు చేశారు, అవి కూడా నాసిరకం పనులు, అవి కూడా మరి పూర్తిగా ఊడిపోవడం కూడా జరిగింది. ఆ యొక్క పనులు పూర్తి చేస్తుంటే నేడు ఈ 1,000 కోట్ల రూపాయల నష్టం జరిగేదా? 30 సంవత్సరాల పాటు ఈ ప్రాంత ప్రజల యొక్క వ్యధ తీరేది కదా? దీనికి టీడీపీ ప్రభుత్వం కావచ్చు, అప్పటి ప్రభుత్వం కావచ్చు, నాయకులు కావచ్చు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్, రాష్ట్ర ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా సమాధానం చెప్పాలని చెప్పి బీజేపీ డిమాండ్ చేస్తుంది. మరి ఏ రకంగా అయితే ఈ యొక్క కాలువల్ని ఆధునీకరించాల్సిన అవసరం ఉంది? అయితే రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రులు, జిల్లా వాసైనటువంటి కురసాల కన్నబాబు గారు అభినవ కాటన్ గా మరి ఈ యొక్క కాలువల్ని ఆధునీకరించే పనులు చేపట్టి నిధులు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం నుంచి విడుదల చేసి దగ్గరుండి ఈ యొక్క పనులు పూర్తి చేయించాలి, మునిగిపోయిన పంటకి పూర్తి స్థాయి నష్టపరిహారం చెల్లించాలి, ఏతే పాడైన ఇల్లున్నాయో వాటి పునరుద్ధరణకి ఉదారంగా నిధులు ఇవ్వాలని బీజేపీ డిమాండ్ చేస్తుంది. లేని పక్షంలో రైతుల పక్షాన, ప్రజల పక్షాన, మరి తాడిత పీడిత వర్గాన భారతీయ జనతా పార్టీ ప్రత్యక్ష పోరాటానికి సిద్ధమని చెప్పి హెచ్చరిస్తున్నాం.